బాస్టన్ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటా ఉన్నారు మంత్రి మోపిదేవి వెంకటరమణ. రెండు కమిటీల నివేదిక అధ్యయనానికే హైపవర్ కమిటీ అన్నారు. రైతు ప్రయోజనాలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. మరింత సమాచారం విశాఖపట్నం నుంచి మా కరెస్పాండెంట్ రామచంద్ర వేస్తారు. పై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ సభ్యులు మోపిదేవి వెంకటరమణ గారు మనతో ఉన్నారు. కొన్ని అంశాలు ఆయనతో చర్చిద్దాం. సరే, అదే రకరకాల అపోహలు, రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఈ దశలో కమిటీ సభ్యులుగా ఎలాంటి ఒపీనియన్ తీసుకుంటున్నారు, అలాగే దీనికి సంబంధించి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం? ఒకటి, ఓవరాల్గానే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినంతవరకు గతంలో జరిగిన పరిణామాలు చూసుకున్నట్లయితే ఎప్పుడూ కూడాను గతంలో అభివృద్ధి అనేటువంటిది హైదరాబాద్ ఆ పరిసర ప్రాంతాలకే పరిమితమై మిగతా ప్రాంతాలు నెగ్లెక్ట్ కాబడినటువంటి పరిస్థితులు ఆనాడు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత గతంలో జరిగినటువంటి పొరపాటునే మరలా ఆనాడు అధికారం చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిస్థితులు, ఆయన తీసుకున్న ఆనాడు తీసుకున్న నిర్ణయాలు స్పష్టంగా మనకు కనిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. రాజధాని నిర్మాణం పేరుతోటి వారు నిర్ణయం ఇంటర్నల్గా తీసుకుని చంద్రబాబు నాయుడు గారి యొక్క కుటుంబ సభ్యులు కానివ్వండి, ఆయనకు సంబంధించినటువంటి ఆనాడు అధికారంలో ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఏదైతే ముందు రాజధాని ఏర్పాటు చేస్తామో నిర్మాణం చేస్తామని చెప్పి అమరావతిని అనౌన్స్ చేస్తామని చెప్పి ఆలోచన చేశారో ఆ ప్రాంతాల్లో దాని అనౌన్స్మెంట్కి ముందే తక్కువ ధరలకే రైతులను ప్రలోభపెట్టి వేలాది ఎకరాలు కొనుగోలు చేసి రాజధాని అనౌన్స్మెంట్ తర్వాత వేల కోట్ల రూపాయలు ఇన్సైడ్ ట్రేడింగ్ చేసినటువంటి పరిస్థితులు స్పష్టంగా ఉన్నాయి. అదేవిధంగా రాజధాని నిర్మాణం పేరుతోటి వేల కోట్ల రూపాయలు తాత్కాలిక నిర్మాణాలు, తాత్కాలిక నిర్మాణాలు అనే పేరుతోటే ఆయన పెట్టిన ప్రతి ఖర్చు, ప్రతి రూపాయి కూడాను తాత్కాలికమైన నిర్మాణంతో వృధా చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతి పరిసర ప్రాంతాలన్నిటి కూడా రాజధాని పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలంటే సుమారుగా 115,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి ఆనాడు అంచనాలు వేసిన పరిస్థితి. ఆ 115,000 కోట్ల రూపాయలు కూడాను అమరావతి అనే పేరుతోటి రాజధానిగా పిలువబడుతున్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఓన్లీ మౌలిక సదుపాయాలు కల్పించడానికే వారు వేసినటువంటి ఎస్టిమేషన్ 115,000 కోట్ల రూపాయలు. 115,000 కోట్ల రూపాయల్లో గడచిన 5 సంవత్సరాలలో సుమారుగా 5,600 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి తాత్కాలిక నిర్మాణాల పేరుతోటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన పరిస్థితులు స్పష్టంగా అక్కడ ఉన్నాయి. 115,000 కోట్ల రూపాయల్లో 15,000 కోట్ల రూపాయల్లో ఓన్లీ 5,600 కోట్ల ఖర్చు పెడితే 5 సంవత్సరాల్లో మిగిలినటువంటి నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేయడానికి 100 కోట్ల పైచీలకు ఇంకా ఖర్చు పెట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఒకసారి ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. పైపెచ్చు అక్కడ ఏ పని చేసినప్పటికీ కూడాను తాత్కాలికము తాత్కాలికం అనే పేరుతోటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాలు కాంక్రీట్గా ఉండాలి, ప్రజాధనం ఎక్కడా దుర్వినియోగం కాకుండా ఉండాలి, ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి, ప్రాంతాల అసమానత అనేది లేకుండా పరిపాలన వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలనే ఆలోచనతో గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల మీద జీఎన్ రావు కమిటీని ఏర్పాటు చేయటం, తదనంతరం జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనే పేరుని గన్నటువంటి బోస్టన్ కన్సల్టెన్సీ వాళ్ళ యొక్క నివేదికను కూడాను వారికి కూడాను మరి ఈ జరిగినటువంటి ఈ ప్రాంతాల్లో జరిగినటువంటి అక్రమాలు ఈ ప్రాంతాల అసమానత లేకుండా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలంటే ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలో అనేటువంటి ఆలోచనతో బోస్టన్ కన్సల్టెన్సీ అనేటి వాళ్ళని కూడాను సర్వే ఎంక్వైరీ చేయమని అనడం జరిగినాయి. ఆ పరిస్థితుల్లో జీఎన్ రావు కమిటీ నివేదిక ఇవ్వటం, ఆ నివేదికలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అనేటువంటి వాస్తవాలు బయటికి రావటం, ఏ నాయకుడు 800 ఎకరాలు కొనుగోలు చేశారనేటువంటి కూడా స్పష్టమైన నివేదిక సమర్పించటం, అదే క్రమంలో రాజధాని నిర్మాణం పేరుతోటి ఎంత ప్రజాధనం దుర్వినియోగం అయిందని చెప్పి చెప్పడం కూడా స్పష్టంగా తెలిసినాయి. ఈ తరుణంలో రేపు 3వ తేదీన కూడా మరలా బోస్టన్ కమిటీ కన్సల్టెన్సీ వాళ్ళు వారు నివేదిక ఇవ్వనున్నారు కాబట్టి ఈ 2 నివేదికల యొక్క సారాంశాన్ని మొత్తాన్ని కూడాను కూలంకషంగా స్టడీ చేసి ఈ అన్ని ప్రాంతాలను సమభావంతో అన్ని విధాలుగా ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి సహజ వనరుల దృష్ట్యా, నైసర్గిక స్వరూపాల దృష్ట్యా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని నేను ఆలోచించాను.